హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం స్మార్ట్ గ్లాసెస్ గురించి అయితే తెలుసుకోవాలన్నమాట ఫేస్బుక్ నుంచి. సో ఈ వీడియోలో అయితే మీకు కొంచెం మాక్సిమం నాలెడ్జ్ అయితే వస్తుంది, వాట్ ఈస్ ద స్మార్ట్ గ్లాసెస్ అండ్ విఆర్ గ్లాసెస్ అంటే ఏంటి, విఆర్ కోసం తయారు చేసిన గ్లాసెస్ ఎలా ఉన్నాయి, అండ్ మనకి గూగుల్ ప్రోడక్ట్ లాంచ్ చేసిన గ్లాసెస్ ఏంటి, అంటే ఐ మీన్ స్పెట్స్ అంటాం మనము. సో ఇవి వీటి గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సో గైస్, ఈ వీడియోలో మనం అయితే స్మార్ట్ గ్లాసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. సో ఫేస్బుక్ ఇప్పుడు క్రియేట్ చేసిన రేబన్ స్మార్ట్ గ్లాసెస్ అయితే ఇంతకుముందు అయితే ఆల్రెడీ గూగుల్ అయితే క్రియేట్ చేసింది అనమాట. సో అవి ఏంటంటే ఇంతకుముందు 2013లోనే ఆల్రెడీ విఆర్ గ్లాసెస్ అండ్ స్మార్ట్ గ్లాసెస్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. సో విఆర్ అంటే మనకి ఇట్స్ అనదర్ టెక్నాలజీ అనమాట, ఓన్లీ విర్చువల్ రియాలిటీ మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. సో మరి స్మార్ట్ గ్లాసెస్ అంటే ఏంటి, ఓన్లీ మనము ఏదైతే మనం డైలీ లైఫ్లో స్పెట్స్ని యూజ్ చేస్తామో, సో ఆ స్పెట్స్ ఫ్యూచర్గా కొన్ని ఫీచర్స్ యాడ్ చేసి స్మార్ట్గా క్రియేట్ చేసి అండ్ వాటికి టెక్నాలజీ యాడ్ చేసి ఇంకా దాంట్లోనే కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేసి అదే స్మార్ట్ గ్లాసెస్ అని అయితే మనం అంటామన్నమాట. సో అది మనకి స్మార్ట్ గ్లాసెస్ అని అయితే తెలుస్తుంది. సో విర్చువల్ రియాలిటీ అనేది వేరు అండ్ స్మార్ట్ గ్లాసెస్ అనేది వేరు. సో విర్చువల్ రియాలిటీని ఈ స్మార్ట్ గ్లాసెస్లో కూడా యాడ్ చేశారనమాట. సో ఇదే కొత్త ఫ్యూచర్ అండ్ న్యూ టెక్నాలజీ ఫ్రమ్ ఫేస్బుక్ అనమాట. సో అదే మనం ఈరోజు తెలుసుకుందాము. సో మనకి ఆల్రెడీ గూగుల్ 2013లో ఒక ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేసింది, అదే స్మార్ట్ గ్లాసెస్. సో మనకు తెలిసింది ఆ గ్లాస్ ఎలా ఉంటుందంటే స్పెట్స్ అనమాట. సో గ్లాస్ ముందుకు వచ్చేసి ఒక లేయర్, ఒక మనకి ఏదైతే ఉందో దాంట్లో ఒక మిర్రర్ ఉంటుంది. సో ఆ మిర్రర్ నుంచి మనకి ఒక ఐ నుంచి అయితే మనకి తెలుసొచ్చు కనిపిస్తుంది అనమాట. సో అక్కడ మనం కమాండ్స్ చేయవచ్చు, గూగుల్ కానీ ఓకే గూగుల్ కానీ ఇంకా గూగుల్ సర్చెస్ కానీ కొన్ని కొన్ని యాప్స్ ఫీచర్స్ అవన్నీ మనము ఆ స్పెట్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో మనం విర్చువల్గా టచ్ చేస్తున్నట్లు ఫీల్ అవ్వచ్చు, మన ఐ కమాండ్ ఐతోని కమాండ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ గ్లాసెస్ ఇంతకుముందు వచ్చాయి, అంటే ఐ మీన్ వాళ్ళు క్రియేట్ చేసి గూగుల్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో అప్పుడైతే ఆ గ్లాసెస్ అయితే వచ్చాయి. అండ్ మనకి తెలిసిందే ఇంకా ఆ గ్లాసెస్ మళ్ళీ వాళ్ళు ఇంకా ఫ్యూచర్గా క్రియేట్ చేయాలి, ఇంకా టెక్నాలజీని పెంచాలని అయితే ఏం ఆలోచించకుండా నార్మల్గా వాళ్ళు ఎలా ఉండాలనే వాళ్ళు సేల్స్ అయితే జరిపారు. సో ఇప్పుడు అదే కాపిక్ కంటెంట్ మనకి ఫేస్బుక్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో అదే మనకి ఏంటంటే స్మార్ట్ గ్లాసెస్ విత్ రేబన్ అనమాట. సో వీళ్ళు రేబన్ అనే ఒక కంపెనీని స్పెట్స్ కంపెనీని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, సో వీళ్ళకి లోకల్లీ ఏ కంట్రీ చూసుకున్నా లోకల్లీ చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్టోర్స్ని క్యాల్కులేట్ చేసుకొని అండ్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి స్పెట్స్ నుంచి అయితే, సో కాబట్టి వీళ్ళు ఈ కంపెనీని అయితే చూస్ చేసుకున్నారు ఫేస్బుక్. సో మనకి ఫేస్బుక్ ఆల్రెడీ వాళ్ళకి రేబన్ ఏదైతే ఇచ్చారో స్పెట్స్ మోడల్, సో ఆ మోడల్లో ఫేస్బుక్ అయితే స్మార్ట్ గ్లాసెస్ని అయితే క్రియేట్ చేసింది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయవచ్చు ఈ స్పెక్స్ యూస్ చేసి. సో గైస్, ఈ స్పెక్స్ యూస్ చేసి మనం ఏదైతే విర్చువల్గా మనం విఆర్ హెడ్సెట్స్ ఇంతకుముందు చూసిందే, సో అందులో ఏదైతే మనము సినిమాటిక్లా సమ్ కొంచెం చిన్న చిన్న ఫ్యూచర్స్ ఏవైతే చూసే వాళ్ళము లేదా బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళము, సో అవన్నీ ఇందులో విర్చువల్గా చేయవచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాము, సో ఇక్కడ మన ఎదురుగా ఇంకా సంథింగ్ డిఫరెంట్ ఏమో ఉంది, లేదు మనం ఆడే ఫుట్బాల్ కానివ్వండి, టెన్నిస్ కానివ్వండి, ఇట్లాంటి ప్లే ఏరియాస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫోటోగ్రఫీ ఇక్కడ మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట. సో వాళ్ళ నుంచి మనకి ఇక్కడ క్రియేట్ చేసిన విర్చువల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా మనకి ఆ స్పెట్స్ అయితే యూజ్ అవుతాయి. సో మన ఇంతేనా ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చూసుకోవచ్చు ఆ స్పెట్స్లో అంటే. సో కాదు కాదు, ఇంకా చాలా అయితే యాడ్ చేశారు వాళ్ళు. సో మనకి స్పీకర్స్ అలాగే టచ్ ఫీచర్స్, టచ్ జెస్టర్స్, ఇంకా మనకి ఏదైతే గూగుల్ ఓకే గూగుల్ అనే మనం ఏమైతే కమాండ్ ఇస్తామో ఇక్కడ ఓకే ఫేస్బుక్ హే ఫేస్బుక్ అనేసి అయితే మనకి కమాండ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనం ఫేస్బుక్ని అయితే ఫుల్గా ఫీచర్డ్గా యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న యాప్స్ అయితే అవైలబుల్ చేస్తారు, సో వాటి నుంచి మనము అక్కడ విర్చువల్గా మనము చూడవచ్చు, మనం పెట్టుకునే స్పెట్స్ నుంచి అయితే అవి మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు మనకి విఆర్ హెడ్సెట్స్లో ఏవైతే మనకి ఎక్స్పీరియన్స్ చేస్తామో అవి కొంచెం విర్చువల్గా మనం ఇక్కడ చూడొచ్చు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మరి విర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఏ మొబైల్స్లో ఉంటుందంటే, సో గైస్ మనకి సామ్సంగ్ ఎడ్జ్ తెలిసిందే మొబైల్స్. సో వాటిలో అయితే వాళ్ళు స్పెషల్గా
క్రియేట్ చేసింది విర్చువల్ రియాలిటీ కోసం. సో వాటిని విఆర్ హెడ్సెట్స్ని మనం ఆ మొబైల్స్ తోటి ప్యాక్ మొత్తం కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు. సో మన స్మార్ట్ గ్లాసెస్, సో స్మార్ట్ గ్లాసెస్ ఏ మొబైల్కి అనే ఒక కనెక్షన్ అయితే ఉండదు. సో మనం ఏ మొబైల్కైనా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు లేదా పేర్ చేసుకోవచ్చు. అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక మొబైల్లో దీన్ని అయితే యూజ్ చేయలేము. కానీ కొన్ని ఫీచర్స్ అంటే పేరింగ్, బ్లూటూత్, వైఫై కనెక్షన్స్, ఇట్లా మనం కాల్స్ రిసీవ్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, ఇట్లా చిన్న చిన్న అవైతే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ స్మార్ట్ గ్లాసెస్ గురించి. సో ఇంకా ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎలా ఉంటాయి, సో స్మార్ట్ గ్లాసెస్ ఎలా ఉంటాయి, సో రేబన్ కాబట్టి క్వాలిటీ అయితే మనకు తెలిసిందే చాలా బాగుంటాయి, మంచి బెస్ట్ కంపెనీ వరల్డ్ వైడ్. సో మన అంత క్వాలిటీ, చీప్ క్వాలిటీ అని అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి. సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ మనకి మెమొరీ కంపార్ట్మెంట్కి వచ్చేసి అయితే ర్యామ్ అండ్ రోమ్ పర్ఫెక్ట్గానే ఉంటాయి. అండ్ మనకు వచ్చేసి 1 GB ఆర్ 8 GB ఇట్లా ర్యామ్ డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు. కానీ ఇంటర్నల్ మెమొరీ అయితే నాకు తెలిసి తక్కువైతే ఉండొచ్చు. సో ఎందుకంటే మనం స్టోరేజెస్ చేసుకోవడానికి ఇది 5 MP కెమెరాతో ఇస్తున్నారు కాబట్టి, సో ఇందులో మ్యాక్సిమం ఒక 500,000 ఇట్లా కొన్ని ఇమేజెస్ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి అయితే ఇస్తున్నారు. సో మనం వాటిని మళ్ళీ పేర్ చేసుకొని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందులోనే స్టోర్ చేయడానికి అయితే ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది గైస్ ఇవి స్మార్ట్ గ్లాసెస్ అనేది. సో ఓన్లీ జస్ట్ మనము విర్చువల్గా ఎంజాయ్ చేయడం కోసము లేదు నార్మల్లీ ఏదైతే మనకి ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే, వేరే విర్చువల్ వరల్డ్లో ఉన్నామని ఎక్స్పీరియన్స్ చేసుకోవాలంటే ఈ గ్లాసెస్ అయితే తప్పకుండా మనకి ఎంటర్టైన్ అవ్వడం కోసం యూస్ అవుతాయి. సో గైస్ ఇది ఈ వీడియోలో మీకు అర్థమై ఉంటుంది. సో విర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, విర్చువల్ గ్లాసెస్ అంటే ఏంటి, విర్చువల్ రియాలిటీ గ్లాసెస్ అండ్ ఫేస్బుక్ కొత్తగా క్రియేట్ చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ అంటే ఏంటో. సో ఇది గైస్ ఈ వీడియోలో. సో మళ్ళీ వేరే వీడియోలో అయితే కలుద్దాం న్యూ టాపిక్తో. సో దిస్ ఈజ్ యువర్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.